ఇండస్ట్రీలో లోకలోకలు ఉన్నట్టు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ యొక్క డిస్కషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎన్ఆర్ఐస్ కూడా ముందుకొచ్చి ఆంధ్రాలో జరిగిన ఈ విపత్తుకి ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం చేయాలని, ఒక సినిమా రంగమే కాకుండా అందరూ చేయాలని చంద్రబాబు నాయుడు గారు 77 సంవత్సరాల వయసులో ఆయన చూపించిన ఉత్సాహం అయితేమి, ఆ బాధితులకి వెన్నంటి ఉండి, అంటే ఒక ఒక అధిక ఒక అధికారి పనిచేయాలంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వ్యక్తి ఉంటే ఆయన కనుసంధానంలో నడుస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఆ విధంగా అడుగేసి ఆ వయసులో వరదల్లో తిరగడంగా ఇవన్నీ చూసిన తర్వాత ఏ తెలుగు వాడైనా కూడా, ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా కూడా స్పందించి అవును ఆయన ఆయన కోసం, ఆయన పడిన కష్టం కోసం అన్న ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు దేశం అనే పార్టీ, తెలుగు వాళ్లతో పుట్టిన పార్టీ అది, తెలుగుదేశం పార్టీ అనేది, ఆ పార్టీ ని మనం అందరం కూడా ఆ పార్టీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ, ఒక సినిమా వాళ్లే కాదు, సినిమా వాళ్ళంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్లో ఉంటారు, మీరు చెప్పేది రెండుగా చీలిపోయింది సినిమా పరిశ్రమ, వైఎస్ఆర్సిపి ఒక వర్గము, ఒక వర్గం వచ్చి తెలుగుదేశం, ఇలాంటి వాతావరణం అన్నమాట. అందుకే మొన్న జరిగిన సమావేశాల్లో యాక్చువల్గా బాలకృష్ణ గారి 50వ సంవత్సరం అయిన సినిమా జీవితానికి అటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు అయితేమి, ఇద్దరు అటెండ్ చేయాల్సింది, వాళ్ళు అటెండ్ చేయలేదు ఫంక్షన్కి. కర్ణాటక నుంచి వచ్చారు, మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా ఎవరు రాలేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, సినిమా వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి సినిమా రంగం ఎలా ఉందంటే, ఇన్వెస్ట్మెంట్ హీరో అనే అతను డేట్లు ఇస్తే హీరో అనే అతను భాగస్వామ్యం అనేది తీసుకుంటున్నాడు, వచ్చే డబ్బులో భాగస్వామ్యం అనేది తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు రెమ్యునరేషన్ సిస్టమ్ ఉండేది, ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఒక 50 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు అట్లా. ఇప్పుడు కొంతమంది నటులు ఏంటంటే, ఈ రెమ్యునరేషన్స్ లేకుండా వచ్చే దాంట్లో మాకు పార్ట్నర్షిప్ ఇంత ఇవ్వండి అని చెప్పి తీసుకుంటుండడం జరుగుతుంది. కొంతమంది నటులు అయితే రెమ్యునరేషన్లే తీసుకుంటున్నారనమాట, కొంత ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా, ఎందుకంటే సినిమాలు అన్ని ఆడవు కదా, కొన్నిసార్లు కొంతమంది కొన్ని సినిమాలు ఆడినప్పుడు ఈ హీరోలకు రెమ్యునరేషన్లు అనేవి రావు, ఫ్రీ ఆఫ్ వర్క్ 1 ఇయర్ 2 ఇయర్స్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ గురించి కంటే మనం ఆలోచించేదానికంటే ఇప్పుడు ముందుకొచ్చి ఇచ్చిన వాళ్ళని మనం సహృద భావంతో వాళ్ళని మనం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని అన్ని రకాలుగా భగవంతుడు కాపాడాలని చెప్పి మనం కోరుకుందాం. అదేవిధంగా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు చెన్నైలో తెలుగు వాళ్ళు 2 కోట్ల మంది ఉంటారు, 2 కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో చాలా ధనవంతులు ఉంటారు, ప్రతి ఇండస్ట్రీ ఇప్పుడు కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో తెలుగు వాళ్ళే మోస్ట్ డామినేటింగ్ రిచ్ పీపుల్ అనమాట. అదేవిధంగా ఎక్కడ పడినా తెలుగు వాళ్ళు ఉంటారు, ఇటు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు ఉంటారు, అన్ని ఊర్లలో తెలుగు వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్లు అయితేమి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఈ పోర్ట్స్, ప్రైవేట్ పోర్ట్స్ అయితేమి, వీళ్ళు అయితేమి, జిఎంఆర్ అయితేమి, ఇతరత్ర ఈ రోడ్స్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఖనిజ సంపదని, అదేవిధంగా ఖనిజ సంపద అంటే ఈ గ్రానైట్ సంబంధించిన వ్యవస్థలో అందరు కూడా ఒక అసోసియేషన్ అయ్యి అందరూ ఇప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీ ఎంతైనా ఇవ్వగలుగుతారు వాళ్ళు, వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న చీమకుర్తి గ్రానైట్ కి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి, అన్ని శ్రీకాకుళంలో ఉన్న గ్రానైట్ కి గ్రానైట్ వాళ్ళు అందరు కూడా ఒక అసోసియేషన్ అయ్యి, ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్స్ అండ్ బిల్డర్స్ ఈ లేఅవుట్లు వేసే వాళ్ళు అందరూ కూడా అసోసియేషన్ అయ్యి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరినీ కాపాడవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం, రాజకీయ నాయకులు గత ప్రభుత్వం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ అంటే కాస్త చిన్న చూపు చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, అది అందరికి తెలిసిన విషయం. అయితే ప్రతి అంశం మీద ప్రతి సందర్భంలో కూడా సినిమా వాళ్ళే ఇవ్వాలి, సినిమా వాళ్ళే ఇవ్వాలి అంటారు.
సో బాధ అనిపించదు ఎప్పుడు మీకు? ఎందుకంటే రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద ప్యాలెస్లు భవంతులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం పిల్లికి భిక్షం పెట్టరు, సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది సార్? మీ ఇండస్ట్రీలో ఎప్పుడు చర్చ జరిగారు కదా, ఇదేంటి మనం అంతా కూడా ప్యూర్గా వైట్ మనీ కదా మన దగ్గర ఉంది. సినిమా ఫీల్డ్ వాళ్ళు ముందొచ్చి ఇచ్చారు కదా, ఇచ్చిన వాళ్ళు ఎవరు? ముందొచ్చి ఇచ్చారు. డివీ ల్యాబ్స్ అయినా ఆంధ్రప్రదేశ్ కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో 70,000 కోట్లు ఉంది. ఆయన ఆయన చేత సహాయం ఆయన చేశాడు. ఆయన ఏం చేశాడు? అందరికి ఫుడ్ సప్లై చేశాడు. ఏది ఈ వాళ్ళ ద్వారా, ఇస్కాన్ వాళ్ళ ద్వారా బాధితులకు అందరికి ఫుడ్ సప్లై చేసి ఆయన ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడు. తర్వాత ఈ అరవింద్ అయితేమి, ఈ శాంతబయోటిక్ అయితేమి, ఈ రెడ్డి ల్యాబ్స్ అయితేమి, వీళ్ళంతా కూడా ఈ వ్యాక్సిన్లు అన్ని కూడా గతంలో వ్యాక్సిన్లు అంతా తయారు చేసి సామాన్యుడికి తక్కువ ధరలకు ఇచ్చేదానికి వ్యాక్సిన్. ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్ వచ్చింది, అది అది మన వాళ్ళే కదా తయారు చేసింది, కోవాక్సిన్ వాళ్ళు తయారు చేసింది. ఇక్కడ 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 వాళ్ళు భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. అదే విధంగా విటమిన్ బి12 అరవిందో వాళ్ళు తయారు చేశారు. ఇలా ఇలా ఉన్నోళ్ళందరూ రేపొద్దున అనారోగ్య పాలయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వరదలు ఎక్కువ వచ్చినాయి, ఇప్పుడు ఆ నీళ్ళని బయట పంపిస్తున్నారు. ఎన్నో ఈ బయట ఫైర్ హీట్ ద్వారా ఆ నీళ్ళని బయట పంపించే స్కీమ్ చేస్తున్నారు. అయిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని బయటపడతాయి, అప్పుడు మళ్ళా డిసీజెస్ మొదలవుతాయి. అప్పుడు కూడా అందరూ మందుల రంగానికి చెందిన అప్పుడు అప్పుడు అవును అవును అప్పుడు ఫార్మా రంగానికి చెందిన వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అప్పుడు కక్కుర్తి పడి మెడిసిన్ కాస్ట్ పెంచేయకుండా ఉచితంగా ఇస్తే కాస్త సహాయపడినట్టునే ఉంటుంది సమాజానికి. ఎందుకంటే ఇవాళ అన్ని రంగాల కన్నా చాలా డేంజరస్ రంగం ఏదైనా ఉందంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ మెడికల్ రంగమే. మెడికల్ మాఫియా పెరిగిపోయింది. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టకపోతే శవాన్ని కూడా పంపించేటువంటి పరిస్థితులు, డెడ్ బాడీని కూడా, అంత దుర్మార్గమైన పరిస్థితులు. అసలు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర, హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ దగ్గర కనుక చూస్తే డెడ్ బాడీని తీసుకువెళ్ళటం కోసం అంబులెన్స్ వాళ్ళు వసూలు చేసేటువంటి ఛార్జీలని ప్రభుత్వాలు అరికట్టలేకపోయినా ఎప్పటికీ అరికట్టలేవు కూడా. దందాలు నడుస్తూ ఉంటాయి. మామూలుగా ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేస్తారు, కేంద్రం నుంచి నిధులు రావాలా, వాళ్ళు రావాలా, వాళ్ళ కమిటీ రావాలా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ రావాలా, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలా, రిపోర్ట్ ఇస్తే అవన్నీ ఖర్చు పెట్టి అక్కడ ఉన్న వ్యవస్థను అంతా బాగు చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక టైం ప్రాసెస్ అన్నమాట. ఈ టైం ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు సామాన్యులు వాళ్ళ జీవన విధానాన్ని, డైలీ కూలికి పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ అప్రమత్తమైన వ్యవహారాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి వాళ్ళని జనజీవనం రోజు వాళ్ళ జీవితం జరిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. అవి మనం చూస్తున్నాము తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళందరూ కలిసి చేస్తున్న కృషిని మనం అభినందించాలి. ఒక రకంగా చెప్పాలి, మనం దానిపైన రాళ్ళు వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే తప్పకుండా సినిమా వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు సినిమా వాళ్ళు ఇస్తూనే ఉంటారు, ఇంకా ఇస్తారు. కావాలంటే సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఎక్కడైతే ఈ వరద రాలేదో ఆ వరద బాధితుల సహాయార్థం ఈ నటులను తీసుకెళ్లి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి వాటి వల్ల వచ్చే డబ్బును కూడా వాళ్ళకి ఈ బాధితులకి ఇవ్వచ్చు అనమాట. మా సినిమా రంగం చేసేది చాలా తక్కువైనప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి వెంటనే. ఇదిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ విపత్తు పరిస్థితుల్లో జరిగిన ప్రాంతాలని ఇమీడియట్ గా పర్యటించి ఎస్టిమేషన్ కమిటీని పంపించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్నిటికీ కూడా, ఇదే తమిళనాడులో అయితే ఇటిన్ 24 అవర్స్ లో వచ్చి ఇమీడియట్ గా అంత కేంద్ర సర్వీసులు అన్ని అక్కడ దిగారు కాబట్టి. మంత్రి ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషజ్ఞ అక్షయ్ సత్యం గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సత్యం గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దకి అందరికీ కూడా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా సత్యం గారు, మన చర్చ ఈరోజు ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతి దానికి రెస్పాండ్ అవుతుంది, కానీ తెలుగు వాడి కష్టం వస్తే మరి మిగతా సినిమా ఇండస్ట్రీలు పక్క రాష్ట్రాల ఇండస్ట్రీలు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకని? సార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రేక్షక దేవుళ్ళు మీద బతుకుతున్న సినిమా వాళ్ళు
ఇది సాయం చెయ్యాలి అంటున్నారు, కానీ వాటర్ టేబుల్ మీద బతుకుతున్న రాజకీయ నాయకులు కూడా సాయం చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నామో అర్థం కావట్లే. వాటర్ దగ్గర సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతేనే డబ్బులు వస్తాయి సార్, ఎవరికైనా సరే సినిమాలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. కానీ రాజకీయ నాయకుల్లో సక్సెస్ అవుతే 100% ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి, ఫెయిల్ అవుతే 40% బయట మనకు విమర్శలు ఉన్న ఓడిపోతే 40%, సక్సెస్ అవుతే 60% రేషియోలో పంచుకుంటారని. సరే అసలు విషయంలో కొంతమండి ఇక్కడ తెలుగు రాజకీయ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో రాజకీయ నాయకుడు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా సిపిఎస్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయాలని నేను చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి రాజకీయ నాయకుడు చేయాలండి. రెండోది సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే సార్ తెలుగు వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు, తెలుగు వాళ్ళ యొక్క విశాల దృక్పథం వేరు. అది చూస్తే మీకు తమిళనాడులో కనిపించడో కాదు, అసలు తమిళియన్స్ కి తెలుగు వాళ్ళు అంటేనే మొట్టమొదటి నుంచి ఏహియ భావం మన జగదేశ్వర రెడ్డి గారు అది చెప్తారు. ఒక సినిమా ఇండస్ట్రీ అనే కాదండి, తమిళియన్స్ కి మనం కలిసి ఉన్నప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళు అంటే చులకన భావం వాళ్ళకి. ఇప్పుడు మన అక్కడ సినిమాలు ఇక్కడ తెలుగులో డబ్బు అవుతాయి కానీ ఈజీగా డబ్బు అవుతాయి కానీ నాకు తెలుసుంది జగదేశ్వర రెడ్డి బాగా చెప్తారు, మన తెలుగు సినిమాలు తమిళనాడులో డబ్బు చేసి ఆడటానికి లేదంటే అక్కడ సవాళ్ళకి తెలుస్తారు. వాళ్ళ సవాళ్ళకి మా మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ మా కానీ వాళ్ళ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ వాళ్ళ ఫిలిం చాంబర్ కానీ మనం వాళ్ళకి ఏదైనా తప్పు చేసి ఇమీడియట్ ఖండిస్తారో ఆ ఖండించే విధానం తెలుగు ఆర్టిస్ట్ లో లేదు సార్, తెలుగులో లేదు సార్. ఎందుకంటే తెలుగులో కులాల విధానంగా ఉండిపోయింది. నేను డాక్టర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచే కులాధిపత్యం ఎక్కువ, ఆ కులం పేరు నేను చెప్పను కానీ కులాధిపత్యం ఎక్కువ. దాసనారాయణ లాంటి వ్యక్తిని మూవీ ఆర్టిస్ట్ అయితే అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ లేకుండా దింపేశారు ఒక కులం ప్రత్యేక పేరు పెట్టుకుని. అయితే దింపగలిగారు కానీ సమస్యలు మాత్రమే దాసనారాయణరావు సాల్వ్ చేసేవాడు. ఇక తెలుగు విషయానికి వస్తే సౌత్ ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, నార్త్ ఇండియాలో కామన్ లాంగ్వేజ్ ఉంది, హిందీ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందరికి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. తెలుగు వచ్చిందంటే తమిళనాడు తమిళియన్స్, కర్ణాటక కన్నడ, కేరళ తెలుగు వచ్చేందుకు ఒకరికొక యూనిటీ ఉండదు సార్. ఇప్పుడు కర్ణాటక దగ్గరికి వస్తే కర్ణాటక రక్షణ పరిషత్ అని ఉంటుంది, ఏదైనా కర్ణాటకకి లాభం జరగకపోతే కర్ణాటక మీద బట్టి కర్ణాటక ఒక రూపాయి ఇవ్వకపోయిన అన్యాయం జరిగినా వెంటనే వాళ్ళు ఈదుల్లోకి వస్తారు, ఉద్యమాలు చేస్తారు. అలాగే తమిళియన్స్ ఏదైనా అన్యాయం జరుగుతుంటే తమిళియన్స్ ఈదుల్లోకి వస్తారో నిలబెడతారు, అలాగే కేరళలో కూడా. అటువంటి తెలుగు వాళ్ళు లేదు, కనీసం తెలంగాణలో కనీసం ఎంతో కొంత ఒక యూనిటీ వస్తుంది, ఒక ఆలోచన విధానం చైతన్యం ఉంది. ఆంధ్రాలో రాష్ట్రాన్ని ఎడగొడితేనే రోడ్డు మీదకి రాని వాళ్ళు, రాష్ట్రం పైకి తెలుగు వాళ్ళు మా సినిమాల మీద మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు సాయం చేయకపోతే మీరు సినిమాలు బహిష్కరిస్తాను, రేపు పొద్దున రజనీకాంత్ సినిమాని ఎంతమంది బహిష్కరిస్తారు సార్, మన తెలుగు వాళ్ళు ఎంతమంది రోడ్డు మీదకి వస్తారో, ఒకవేళ రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వాలు సమర్థిస్తాయా? ఇటువంటి ఈ ఐక్యతలు అంతేకానే తెలుగు వాళ్ళకి తమిళన్స్ కి లేదా కన్నడకి లేదా కేరళకి సంబంధాలు. సత్యం గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా ఎక్కడ కష్టం వచ్చినా అందరు రెస్పాండ్ అవుతారు, వారికి చేత నేనంత సాయం చేస్తారు. మరి మన తెలుగు రాష్ట్రాలు కష్టాలు వచ్చినప్పుడు మిగతా సినిమా ఇండస్ట్రీలు రెస్పాండ్ అవ్వకపోతే ఇక భవిష్యత్తులో వారి కష్టం వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇందాక నటికుమార్ గారు చెప్పినట్టు తెలుగు సినిమా ప్రేక్షక దేవుల ద్వారా వచ్చిన డబ్బే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి వచ్చినా హీరోకి వచ్చినా. సార్ ఖచ్చితంగా నటికుమార్ గారు నాకు తెలుసు, అతను డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి నటికుమార్ గారు చాలా విషయాలు చాలా బాగా చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో లోకల్ గురించి అన్ని కూడా చాలా బాగా చెప్పారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ లేదా ఫిలిం చాంబర్ కానీ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా కలవి చేసుకుని వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇదిగో మీ సినిమాలు మా దగ్గర ఆడుతున్నాయి, లేదు మా దగ్గర నుంచి ఇంత రెవెన్యూ మీకు వస్తుంది, మా కష్టాలు కనీసం ఇన్ఫార్మల్ గానే చెప్పాలి, మా కష్టాలు వచ్చిన ఆడుకోకపోవడం వల్ల మీ దగ్గర ఇంత నెగిటివ్ వస్తుంది, మేము మీకు వచ్చినా మేము సాయం చేస్తున్నాం, మీరు మాకు చేయాలనే రిప్రజెంటేషన్ ఒక తమిళ్ ఆర్టిస్టులు కానీ లేదా కన్నడ ఆర్టిస్టులు కానీ లేదా కేరళ ఆర్టిస్టులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే తమిళ యొక్క సినిమాలు మన తెలుగుని ఎక్కువ ఆడతా, కమలాసన్ కానీ రజనీకాంత్ కానీ లేదా శరత్ కుమార్ కానీ రాధిక కానీ వీళ్ళందరూ కూడా తమిళ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సామాజిక బాధ్యత ఉండదు, అడగాల్సిన బాధ్యత ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకి రాదు. సురేష్ బాబు గారు కానీ రాఘవేంద్ర గారు కానీ వీళ్ళందరికీ ఉన్న మోహన్ బాబు గారు కానీ లేదు మంచి మానవ్ కానీ వీళ్ళందరికీ ఉంది. అలాగే తెలుగు ప్రజలకు కూడా ఉంది, లేకపోతే తీయినప్పుడు మీరు సినిమాలు బహిష్కరిస్తాము అనే విధంగా కన్నడ రాక్ష ఇది కన్నడ రక్షణ వేదిక లాంటి సమస్యలు తెలుగులో రావాలి, తెలుగు వాళ్ళ కోసం తెలుగు హక్కుల కోసం పోరాడాలి, తెలుగు వాళ్ళని సాయం చేసే వాళ్ళు మేము సాయం చేస్తామంటే మేము బహిష్కరిస్తామనే చైతన్యం తెలుగు వాళ్ళు రావాలి. రానంత సేపు తెలుగు వాళ్ళు యూజ్ రోజైనా చేస్తారు, సౌత్ ఇండియా జరుగుతూనే ఉంటారు సార్. రైట్, ధన్యవాదాలు అండి సత్యం గారు ఫోన్ అందుబాటులోకి వచ్చినందుకు. సో రఫీ గారు, సో ఫైనల్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా
మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి సినిమాలను భవిష్యత్తులో ఏ మేరకు చూడాలంటారు? ఒకవేళ వారి దగ్గర నుంచి ఎలాంటి సహకారం అందకపోతే. రైట్ రైట్, రఫీ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. కేదిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, సినీ ప్రొడ్యూసర్, అదేవిధంగా సేద రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు నట్టికుమార్ గారు, సినీ ప్రొడ్యూసర్, అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచ్.